హాయ్ ఫ్రెండ్స్, ఉప్పెన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా మన ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్లు కుమ్మేశాడు. వరల్డ్వైడ్ దాదాపు 10 కోట్లకు పైగా గ్రాసిని కలెక్ట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటికి వచ్చినాయి. ఇక సెకండ్ డే శనివారం, సెకండ్ సాటర్డే వీకెండ్ డే, అటు ఓవర్సీసే కాదు ఇటు ఇండియాలో కూడా మొత్తం ముగించే కలెక్షన్స్ ఇప్పటికే మేము ట్రై చేశాం. ఈరోజు టికెట్లకి, రేపు టికెట్లకి 2 రోజులు హౌస్ఫుల్, ఇక 3 రోజు ఆదివారం కూడా హౌస్ఫుల్ అయిపోయింది. 3 రోజులు టికెట్ లేవు అని సమాధానం వచ్చింది. అంటే చూడండి ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది సినిమా. మామూలుగా లేదు బాక్సాఫీస్. షాకింగ్ ఓపెనింగ్స్ మరియు షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్తో దూసుకుపోతున్న ఈ సినిమా. క్లైమాక్స్ ఎంతో వండర్ఫుల్గా ఉంది. అటువంటి సాహసం ఎవరూ చేయరు. ఓన్లీ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చేశాడు. ఎందుకంటే తమిళంలో హీరోనైనా సరే చంపేస్తారు, సినిమా క్లైమాక్స్ని రక్తి కట్టిస్తారు. కానీ తెలుగులో ఆ విధంగా ఉండదు, హీరో బతికే ఉండాలి. కానీ ఇక్కడ దాసరి నారాయణరావు గారు కొన్ని సినిమాల్లో హీరోని చంపి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. అటువంటి వాటిలో ప్రేమాభిషేకం ఒకటి. అదే కోవలో ఇప్పుడు హీరోని నపుంసకుణ్ణి చేసేసి సినిమా క్లైమాక్స్ని రక్తి కట్టించాడు బుచ్చిబాబు. వీకెండ్ డే శనివారం 2వ రోజు కలెక్షన్లు దాదాపు 10 కోట్లు దాటిపోయినాయనే వార్తలు ఇప్పటికే బయటికి వచ్చినాయి. అంటే మొత్తం మీద 2 రోజులకి గ్రాస్ కలెక్షన్లే 20 కోట్లు దాటే అవకాశం ఉంది అని మూవీ విశ్లేషకుల అంచనా. చూద్దాం, అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ లెక్కలు బయటికి వస్తాయని ఆశిద్దాం.